ముగ్గురు అభ్యర్థులను మార్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో 97 మందికి మాత్రమే బి ఫామ్ ఇచ్చింది. ముగ్గురు విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. బి ఫామ్ అందరి నేతల్లో వనపర్తి అభ్యర్థి చిన్నారెడ్డి, బోధ అభ్యర్థి వెన్నెల అశోక్, చేవెల అభ్యర్థి భీమ్ భరత్ ఉన్నారు. ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో శివసేన రెడ్డికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక శివసేన రెడ్డి కాకపోతే మేఘారెడ్డిని బరిలో దింపే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక బోధ్ నుంచి అశోక్ స్థానంలో నరేష్ జాదవ్ పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు చేవల నుంచి భీమ్ భరత్ ప్లేస్లో సిద్ధేశ్వర్ పేరు ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ముగ్గురికి బీ ఫామ్ ఆపాలంటూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 97 మంది అభ్యర్థులకు ఇప్పటికే బీ ఫామ్ అందించిన కాంగ్రెస్ పార్టీ ముగ్గురు విషయంలో మాత్రం ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతాడు. మధు, ఇప్పటికే 100 మంది అభ్యర్థులు ప్రకటించారు. ఇందులో ముగ్గురికి బీ ఫామ్స్ ఆపినట్టు తెలుస్తుంది. ఎందుకు ఆ ముగ్గురికి బీ ఫామ్స్ ఆపారు? ఆ ముగ్గురికి సంబంధించినటువంటి వేరే అభ్యర్థులను పరిశీలించే అవకాశాలు ఉన్నాయి పార్టీ? ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి సెకండ్ లిస్ట్లో మొత్తం కలిపి, ఫస్ట్ సెకండ్ కలిపి 100 మంది అభ్యర్థుల పేరు ప్రకటిస్తే ముగ్గురికి షాక్ ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ. ఆదిష్టాల నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు అటు వనపర్తి, ఒకటి బోత్, అలాగే ఒకటి చేవెల్ల, ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులకి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. అయితే ఈ రెండు ఇచ్చినటువంటి లిస్టులో ఈ ముగ్గురి పేర్లు ఉన్నాయి. వనపర్తిలో చిన్నారెడ్డి పేరుంది, బోత్లో అక్కడ అభ్యర్థి వెన్నెల అశోక్ పేరుంది, అలాగే భీమ్ భరత్ పేరు చెవెలలో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. కానీ ముగ్గురికి బీ ఫామ్ అందచేయొద్దు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాంధీ భవన్కి సూచన చేసినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి ఇంకా కంటిన్యూ ప్రాసెస్లో ఉన్నారు, బీ ఫామ్స్ తీసుకుంటున్నారు. ఈ 100 మంది నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా 97 మందికి బీ ఫామ్స్ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాంధీ భవన్ వర్గానికి, టీపీసీసీకి సంబంధించినటువంటి నాయకులకు సూచన చేసినట్టుగా సమాచారం ఉంది. సో మూడు బీ ఫామ్ లాప్తా ఉన్నారు. చిన్నారెడ్డిని మారుస్తూ అక్కడ శివసేన రెడ్డి, యువసేన సారీ యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డికి పేరు ఆయనను పరిశీలనలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. లేదు అంటే జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మేఘారెడ్డిని పరిశీలనలోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఒకటి చేవెళ్లలో భీమ్ భరత్ పేరు దాదాపు ఖరారైపోయింది. ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ అభ్యర్థి కూడా బీఫామ్ ఇవ్వద్దు అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. అక్కడ కూడా సిద్ధేశ్వర్ అనేటువంటి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన కూడా మొన్నటి వరకు పోటీలో ఉన్నారు, అప్లై చేసుకొని ఉన్నారు. తర్వాత ఒకటి బోత్ నియోజకవర్గంలో అక్కడ కూడా అభ్యర్థి పేరు మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వెన్నెల అశోక్ పేరును ఇప్పటికే ఖరారు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ మరొక పేరు పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నరేష్ జాదవ్ కానీ ఇంకా ఎవరైనా అభ్యర్థి అక్కడ ఎవరైతే పరిశీలనలో ఉన్నారో వారి పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి నరేష్ జాదవ్ పేరు వినిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ 100 మంది అభ్యర్థుల పేర్లలో ముగ్గురికి షాక్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముగ్గురు పేర్లు మార్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. చిన్నారెడ్డి పేరు ఖరారైంది. ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో కానీ అక్కడ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. మేఘారెడ్డి తర్వాత శివసేన రెడ్డి పేరు పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రామ్, సంబంధించిన ఈ మూడు స్థానాలకు సంబంధించిన క్లారిటీ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? మిగతా అభ్యర్థులకు సంబంధించిన లిస్టుతో పాటు ఇది కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి ఇక్కడ? అంటే కాంగ్రెస్ పార్టీ మూడవ లిస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం 119లో 100 పేర్లు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో 19 అభ్యర్థులు ఖరారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాత్రి కానీ లేదంటే ఉదయం కానీ లిస్ట్ వచ్చే అవకాశం ఉందనేటువంటి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ 19 పేర్లతో పాటు ఈ ముగ్గురు అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి విషయంలో వారి బీఫామ్ ఇవ్వద్దు అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురు ప్లేస్లో ఇంకొక ఈ ముగ్గురు కొత్త పేర్లు రానున్నాయా అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసేటువంటి మూడవ లిస్టు పైన ఈ ముగ్గురు అభ్యర్థిత్వానికి సంబంధించిన అంశం తేలనుంది. ఒకటి వనపర్తి, ఒకటి చేవెల్ల, ఒకటి బోత్ నియోజకవర్గం. సో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి బీ ఫామ్లు ఆపడంతో మరి ఈ ముగ్గురు పేర్లలో ఇందాక పార్టీ పరిశీలిస్తున్నటువంటి పేరులో ఎవరి పేరును ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉందో తేలాల్సినటువంటి అవసరం ఉంది. మేఘారెడ్డి కానీ శివసేన రెడ్డి కానీ, అటు వెన్నెల అశోక్ ప్లేస్లో నరేష్ జాదవ్ కానీ, ఇటు చేవెళ్లలో వచ్చేసి సిద్ధేశ్వర్ పేరు కానీ పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. భీమ్ భరత్ పేరుని, అలాగే నరేష్ జాదవ్ని చిన్నారెడ్డికి సంబంధించిన బీ ఫామ్లు అందజేయొద్దనేటువంటి సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం బీ ఫామ్ల పరంపర కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి
గద్దర్ కూతురు వెన్నెల కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు, ఇంకా పలు నాయకులు గజ్వేల్ నుంచి కావచ్చు, చాలా మంది నాయకులు వచ్చారు. ఇక్కడ నుంచి బీఫామ్ తీసుకున్నారు, బయటికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. గోషమాల నుంచి దాదాపు మిగతా మిగతా ప్రకటించినటువంటి పేర్లు ఎవరి పేర్లు పెద్ద కన్ఫ్యూజన్ లేదు. మూడు మాత్రమే ఆపమన్నట్టుగా అధిష్టానం నుంచి పిసిసి వర్గాలకు సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. Yes, thanks for the update, Madhu. ఇది మొత్తం మీద 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 97 మందికి మాత్రమే బీ ఫార్మ్స్ ఇచ్చింది. ఇక మిగతా ముగ్గురు విషయంలో పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ముగ్గురికి బీ ఫార్మ్ ఆపాలంటూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. బీ ఫార్మ్ అందరి నేతల్లో వనపర్తి అభ్యర్థి చిన్నారెడ్డి, బోధ అభ్యర్థి వెన్నెల అశోక్, చేవెల అభ్యర్థి భీమ్ భరత్ ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ ముగ్గురి స్థంభించి మరి కొత్త వారిని ఈ ముగ్గురు స్థానాల్లో కొత్త వారికి బీ ఫామ్ ఇవ్వనున్నారనే సందిగ్ధం కూడా నెలకొన్న పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. మిగతా 19 మంది అభ్యర్థుల జాబితాతో పాటు ఈ ముగ్గురు సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వనపర్తికి సంబంధించి చిన్నారెడ్డికి బీ ఫామ్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వబోదంటూ కొత్తగా చేరినటువంటి మేఘారెడ్డి అంటున్నారు బీ ఫామ్ తనకే వస్తుందని మేఘారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేరకు మేఘారెడ్డి ఆర్టీవీతో మాట్లాడారు, ఒకసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ లిస్టు విడుదల చేసింది. అందులో 14 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లంతా కూడా ప్రకటించడం జరిగింది. అయితే 2వ లిస్టు విడుదలైన తర్వాత వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మొదటి నుంచి నాకే టికెట్ ఖచ్చితంగా వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నటువంటి మేఘారెడ్డికి టికెట్ కేటాయించకుండా సీనియర్ నాయకుడు చిన్నారెడ్డికి టికెట్ కేటాయించాడు. అప్పటి నుంచి మేఘారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తా అనేటటువంటి వాదాన్ని కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏంది, ఏం జరిగింది? కొన్ని గంటల వ్యవధిలోనే పేరు మారడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు తను రెబల్గా బరిలో ఉంటాడా, లేకపోతే అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించి బీఫామ్ తెచ్చుకుంటాడా? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అన్నా నమస్తే. నమస్తే, చెప్పండి. లాస్ట్ మూమెంట్ వరకు కూడా వనపర్తి నియోజకవర్గంలో ఎవరికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాబోతుందంటే మేఘారెడ్డికే టికెట్ కన్ఫామ్ అనేటటువంటి ప్రచారం జరిగిన తర్వాత ఒక్కసారిగా చిన్నారెడ్డి గారి పేరు ఆ లిస్టులో రావడం, అసలు ఏం జరిగింటుంది ఆ టైంలో? ఎందుకు మీ పేరు రాకుండా ఆయన పేరు వచ్చింటుంది? మీరే చెప్తున్నారు, లాస్ట్ మూమెంట్ వరకు ఆయన మన పేరు వచ్చి లాస్ట్కి ఆయన పేరు వచ్చిందని. ఇక్కడ వనపర్తి దృశ్యం ఏంటంటే, ఎవరైనా బీఫామ్ క్యాండిడేట్ ప్రకటన వస్తే క్యాండిడేట్ వర్గీయులు పట్టాపకాయలో స్వీట్లో పంచుకున్నారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు పంచుకున్నారు వనపర్తిలో. ఎప్పుడు ఆ రోజు చిన్నారెడ్డి ప్రకటించిన తర్వాత సో మళ్ళీ వాళ్ళకు వాళ్ళకి ఏం సంబంధం ఉందో వనపర్తి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఆ లాస్ట్ మూమెంట్లో ఎందుకు మారిందనే దానికి నా దగ్గర అయితే ఆన్సర్ లేదు, అది కాలం పరిష్కరిస్తుంది. ప్రస్తుతానికైతే మేము కాంగ్రెస్ పార్టీలనే ఉన్నాం, కాంగ్రెస్ లైన్లోనే పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పోయే ఆలోచనే లేదు. సర్వేల ప్రకారం 9 సర్వేలు చేపించారు. మీరు 9 సర్వేల్లో నాకే పబ్లిక్ అభిప్రాయం అంతా, ప్రజాభిప్రాయం అంతా మేఘారెడ్డికి ఇస్తేనే బాగుంటుంది, మార్పు కోరుకుంటున్నారు. అది కాదని ఆయనకి ఎందుకు ఇచ్చిందనే దాని మీద అధిష్టానం పునరాలోచన ఉంది. మేము 12 తారీఖు వరకు వెయిట్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ లైన్లోనే పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కానీ పిసిసి కానీ పునరాలోచన చేయాలని కోరుకుంటున్నాం. అంటే మీరు పార్టీలో చేరుతున్నప్పుడు కూడా మేఘారెడ్డికి ఆల్మోస్ట్ టికెట్ కన్ఫామ్ అయింది, ఆ హామీ దక్కిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే ప్రచారం కూడా అప్పుడు జరిగింది. మీరు పార్టీలో చేరుతున్న సమయంలో అధిష్టానం నుంచి మీకు ఎటువంటి హామీ వచ్చింది? మేము పార్టీలో చేరడానికి ముందే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాతో 2-3 అవర్స్ ఒక మీటింగ్ పెట్టినాడు. ఆయన జరగబోయేది ఎట్లుంటుంది, మీరు ఎట్లుంటుంది, మేము ఏం చేయాలి, ఎట్లా సీట్ టికెట్లు వస్తాయి, దాని ప్రజా అభిప్రాయ ప్రకారం సర్వేల ప్రకారం ఇస్తే అందులో పిసిసి కానీ సిఎల్పి కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఓన్లీ ఫర్ సర్వే. పబ్లిక్లు ఎవరు పనిచేస్తే, పబ్లిక్లు ఎవరు కోరుకుంటే వాళ్ళకే సర్వే ఇస్తాను పిసిసి అధ్యక్షుడు గారు కూడా చెప్పారు. ఎట్ ది సేమ్ టైం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావుతో పాటు మేము ఆ బ్యాచ్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారిని కానీ రాహుల్ గాంధీ గారిని ఢిల్లీ వెళ్ళి కలిసినాం. అక్కడ కలిసినప్పుడు కూడా మా స్టూడెంట్స్ 8 నుంచి 10 కాన్స్టిట్యూన్సీలు 12 కాన్స్టిట్యూన్సీలు అని జూపల్లి గారు పొంగులేటి గారు ఇచ్చిన లిస్టులో కూడా నా పేరుంది. అవన్నీ ఒక యాంగిల్ అయితే, సో పబ్లిక్ సర్వే అని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకుందో ఆ సర్వే ప్రకారం మేము గ్రౌండ్లో ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం. ఈ బీఆర్ఎస్ అరాచకాల మీద, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అన్యాయాల మీద మేము పోరాడుతూ ప్రజల్లో మనకు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇట్లా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాల్సిన అవసరం ఉందని మేము పబ్లిక్లోకి వెళ్ళిపోయినాం. సో బీఫామ్ కూడా మాకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాం. సో ఈ లాస్ట్ మూమెంట్లో కొన్ని అనివార్య కాలం వల్ల ఎందుకు డిసిషన్ తీసుకున్నారు అనేది
నలభై రోజులైతే కాలం పరిష్కరిస్తుంది. ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ బిఫామ్ నాకే వస్తాను నమ్ముతున్నా. ప్రజల అభిప్రాయం ప్రకారమే ఉన్నప్పటికీ ప్రజల మనోభావాలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా పిసిసి కానీ ఏఐసిసి కానీ అది చేంజ్ చేసి మనకి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు వనపర్తి నియోజకవర్గంలో మాత్రమే సర్వేలకు కాకుండా నార్మల్గా టికెట్ కేటాయించారా, లేకపోతే చాలా చోట్ల కూడా ఇటువంటి పరిస్థితి ఉంది? అంటే మీరే చెప్తున్నా 9 సర్వేలు అయ్యాయి, అన్నీ నాకు అనుకూలంగానే వచ్చినాయి, అయినప్పటికీ నాకు టికెట్ రాలేదంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఉందా? 119 కాన్స్టిట్యూన్సీలో 100 కాన్స్టిట్యూన్సీలు ప్రకటించారు. ఆల్మోస్ట్ 100 కాన్స్టిట్యూన్సీ సర్వే ప్రకారమే చేసిందని నమ్ముతున్నాను. నేను ఎక్కడ డిబేట్ కావట్లేదు. ఓకే, ఓన్లీ వనపర్తి ఎందుకు వచ్చింది దాని మీద అదే ఫస్ట్ చెప్పినా కదా నేను. వనపర్తి క్యాండిడేట్కు బీఫామ్ వస్తే బీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటుంది. ఇదొక్కటే అది ఇదంతా ఈ జరిగిన పరిణామే. వనపర్తి ప్రజలంతా 256,000 మంది ఓటర్స్ ఉన్నారు, అందరు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, ఓటర్ పోలో ఏం చేయాలో తెలుసు. వాళ్ళు అట్లా ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు. మీరే చెప్తున్నారు 9 సర్వేల్లో కూడా మీ వైపే వచ్చాయి. పిసిసి అధ్యక్షులు స్వయంగా చెప్పారు సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని. అయినప్పటికీ కూడా చిన్నారెడ్డికి టికెట్ రావడానికి తెర వెనుక చక్రం తిప్పింది ఎవరు అనుకుంటున్నారు? నేను అట్లా అంతవరకు నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఆయన మాత్రం నిన్న ప్రెస్లో సోనియమ్మ దేవాలయ నాకు టికెట్ వచ్చింది అని చెప్పుకుంటున్నాడు. మేమేమంటామంటే సోనియమ్మ దేవాలయ టికెట్ కాదు, వనపర్తి ప్రజల దేవాలయం టికెట్ రావాలి. సో అదెందుకు చెప్తలేడు? సోనియమ్మ దేవతను బీఫామ్ తెచ్చుకొని టికెట్ తెచ్చుకొని ఆయన ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నాడు అని వనపర్తి ప్రజలు ఆలోచన చేస్తారు. సో ఇప్పటి వరకు కూడా మీకు బీఫామ్ రాలేదు, మీ పేరు కూడా లిస్టులో లేదు. ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులంతా కూడా లిస్టులో పేరు రాకపోవడంతో కొంతమంది పార్టీలు మారుతుంటే మరికొంతమంది రెబల్గా పోటీ చేస్తామంటున్నారు. మీ ఫ్యూచర్ ఎట్లా పోతుంది, మీ కార్యాచరణ ఎట్లా ఉండదు? కరెక్ట్ అడిగారు మీరు. నాగం జయనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు, ఎర్రశేఖర్ లాంటి 3 ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ప్రకటించిన గంట 2 గంటలు లేదా 1-2 రోజుల్లో వేరే పార్టీలకు పోయారు. సో ఉన్నపర్తిలో డిఫరెంట్ అదే చెప్తున్నారు. ఉన్నపర్తి ప్రజలు మమ్మల్ని ఎట్లా పోమంటున్నారో అదే కాన్సెప్ట్లో అన్ని మండల హెడ్క్వార్టర్లో టౌన్లో మేము అందరూ అభిప్రాయాలు తీసుకుంటున్నాం. దాదాపు నిన్నటి వరకే మేము 35 నుంచి 40 వేల మందిని కలిసినాం. రేపు సాయంత్రం 11 వరకు ఆల్మోస్ట్ 60-70 వేల మందిని కలుస్తున్నాం. ఈ జరిగిన అన్యాయాన్ని, ఈ వనపర్తికి స్పెషలైజేషన్ ఏంటనే దాని మీద మేము వనపర్తి ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నాం. దాని ప్రకారమే మొదలుపోతాం. అంటే ఇప్పటికే కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా జూపల్లి కృష్ణారావుకు టికెట్ కేటాయించరాదు, నాకు టికెట్ కేటాయించాలంటూ అసమ్మతి రాగం వినిపించినటువంటి చింతలపల్లి జగదీశ్వరరావు లాంటి వారు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామంటే తర్వాత పార్టీ నాయకులంతా బుజ్జగించడంతో ప్రస్తుతం జూపల్లికి సపోర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని కూడా పార్టీ అధిష్టానం బుజ్జగిస్తే, మీతో సంప్రదింపులు జరిపితే మీరు చిన్నారెడ్డికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు అన్నట్లు ఒకవేళ బుజ్జగించినా కూడా, నేను మనస్ఫూర్తిగా పని చేసినా కూడా ఉన్నపర్తి ప్రజలు ఆ పెద్ద మనిషికి మేము 9 నిలబడ్డాడు, 4 గెలిపించినాం, 5 ఓడగొట్టినాం, ఇంకా చాలు రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు. మేము కూడా ఆయన రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు పెద్దల సభ కొండి, ఎమ్మెల్సీ కొండి, రాజ్యసభ కొండి, పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా ఆయన ప్రజా అభిప్రాయాన్ని గౌరవించమని కోరుకుంటున్నాం. నేను స్పెసిఫిక్ మీరు వేరే కాన్స్టిట్యూషన్ చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ మేము ఎట్టు పోము. విత్ ఇన్ ద పార్టీ లైన్లోనే పనిచేస్తాం, అదే మా క్రమశిక్షణ, అదే మా ఎథిక్స్, దాని ప్రకారమే ముందరికి నడుస్తాం. ఇన్ కేస్ వాళ్ళు డిసిషన్ తీసుకోకపోతే ప్రజలందరూ నన్ను ఫీల్డ్లో ఉండమంటున్నారు, పోటీలో ఉండమని చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ రెబల్గా ఉంటాం మేము, ఏ పార్టీకి మేము పోము, కాంగ్రెస్ రెబల్గానే పోటీలు ఉంటాం. గెలిచిన గంటలు గాంధీభవనే పోతాం, వేరే ఎక్కడ ఉన్నాం. సో ఇప్పటికే మీతో కొన్ని పార్టీలు కూడా చర్చలు జరిపినట్టుగా సమాచారం అందుతుంది. ఒక పార్టీ, ఆ పార్టీ కూడా బీఫామ్ కూడా మీకు అందజేస్తున్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. చర్చలు జరిపినారు, ఆఫర్ చేసిండ్రు, పిలిచిండ్రు, అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతుందో మీకు తెలుసు. అన్ని ఆఫర్లు వచ్చినాయి, అన్ని ఫోన్లు వచ్చినాయి, కానీ మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని విలువలు ఉన్నాయి. మేము విత్ ఇన్ ద పార్టీ ఉంటాం, అక్కడ లొంగం. మీరు అన్నట్టు వేరే పార్టీ బీఫామ్స్ అని అంతవరకు మేము వెళ్ళలేదు. మేము ఇంకా ఆ టైం వచ్చినప్పుడు మేము ఏ సింబల్ మీద పోటీ చేస్తామా, చేయమా, కాంగ్రెస్ పార్టీ చేయకూర్తి మీదనే మ్యాక్సిమం పోటీ చేస్తాను, అది పునరాలోచన చేస్తాను, మేము ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇప్పటికే మీరే చెప్తున్నారు వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అని. ఎందుకు అంత వ్యతిరేకత ఉంది అంటే, ఆయన మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రిగా, నియోజకవర్గానికి నీళ్లు అనేకంగా తీసుకొచ్చిన అందుకే నీళ్ల నిరంజన్ రెడ్డి పేరు వచ్చింది, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది అంటూ నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. అవును, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత అంటే వాళ్ళు చెప్పింది ఒక్కటి చేయరు.
వాళ్ళు దళితులకు 3 ఎకరాలు ఇస్తామని ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇవ్వలేదు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు. అది అట్లా చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి. ఇక స్పెసిఫిక్గా వనపర్తికి వచ్చేస్తే ఈయన లేకలేక ఒక 32 ఏళ్ళ తర్వాత మా అందరి దేవల అని ఎమ్మెల్యే గెలిచి అని లాస్ట్ టైం 2009లో నాకు తెలిసి కొల్లాపూర్లో డిపాయిట్ పోయింది. ఇక్కడ వనపర్తిలో డాక్టర్ బాలకృష్ణ గారు అని ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన పేరు చెప్పుకుని వనపర్తికి ఎంటర్ అయ్యాడు. 2014లో కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కొంచెం ఫండ్స్ ఉన్నాయి, రిచ్ స్టేటు, వనరులు ఉన్నాయి. సో ఒకసారి టీఆర్ఎస్లో గెలిపిస్తే వనపర్తి బాగుపడుతుందని అందులో మీరు చెప్పిన నీళ్ల నిరంజన్ రెడ్డి అనే దానికి ఆయన నీళ్ల నిరంజన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడే, నా నుంచి పెట్టుకున్నాడు, నా పుణ్యం అది. ఆ 75,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తేనే నామినేషన్ ఇస్తాను ఏదైతే చెప్తాడో, ఆ 75,000 ఎకరాల టెండర్ లేకుండా, షెడ్యూల్ లేకుండా, అగ్రిమెంట్ లేకుండా, డబ్బులు వస్తారో తెలియకుండా చేసిందే మేఘారెడ్డి. అది మీరు ఉన్నప్పటికీ ఎవరిని అడిగినా చెప్తారు. అంత ఛాలెంజ్ చేస్తున్నాం. ఆయన దమ్ము ధైర్యం ఉంటే నేను చేయలేదంటే ఆయన ఎక్కడొస్తూ ఏ చౌరస్తాకు వస్తున్నా మేము చర్చకు రెడీ ఉన్నాం. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఇంత క్రియాశీలంగా పనిచేసిన మీరు ఎందుకు పార్టీని విడారు? అంటే పార్టీ సిద్ధాంతాలు నచ్చకనా, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రితో మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? పార్టీ మేము ఎగ్జాంపుల్, నేను 2 టర్మ్స్ సర్పంచ్, ఇప్పుడు మా మిస్సెస్ సర్పంచ్, నేను ఎంపీపీ. ఓకే, ఒక సర్పంచ్ చేసే పని, ఒక ఎంపీటీ చేసే పని, ఒక ఎంపీపీ చేసే పని, ఒక జెడ్పీ చైర్మన్, లోకల్ బాడీస్ చేసే పనులన్నీ ఆయనే చేస్తాడు. లోకల్ బాడీస్తో సంబంధం లేదు. ఓకే, దాని మీద మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది ఒకటి. రెండోది అసలు మేము భరించలేకపోతే ఆయన చేసే ఉన్నప్రతి నియోజకవర్గంలో ఆయన చేసే దోపిడి, అది నియంత పాలన, దాని మీద పోరాటం చేసినాం, మార్చడం అనుకున్నాం, దాన్ని భరించలేకనే మా ఆ రోజు మేము మార్చి 9th రోజు మేము రిజైన్ చేసి బయటకు వచ్చే మా స్లోగన్ కూడా సేవ్ వనపర్తి, మన వనపర్తి మన పాలన. ఆయన వనపర్తితోడు కాదు, వనపర్తితోడు కాడు కాబట్టి ఆయన వనపర్తి మీద ప్రేమ ఉండదు. వనపర్తిని డెవలప్మెంట్ ముసుగులో ధ్వంసం చేసిన ఆయన, దాని మీదనే మేము పోరాటం చేసి ఫస్ట్ మా బ్యానర్, మా ఫ్లెక్సీ కూడా ఆత్మగౌరవ సభ. సో ఇది ఉద్దేశం అని అతను మా బయటికి రావడం. మీతో పాటు కలిసి పార్టీ వీడినటువంటి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మళ్ళీ వెళ్ళి పార్టీలో చేరారు. సో ఏం జరిగింది? మాతో పాటు రిజైన్ చేసిన మాట వాస్తవమే. నేనేమంటే అట్లా పోయి ఆయన బీఆర్ఎస్ జడ్ కణవేం కప్పుకోలేదు. ఆయన బ్యాలెన్స్ ఉన్నాడు, ఎందుకు ఉన్నాడో మాకు తెలియదు. ఆయన కాకుండా మిగతా నాతో పాటు రిజైన్ చేసిన వాళ్ళు ఒక్క వార్డు మెంబర్ కూడా పోలా, అందరు మాతో ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. మళ్ళీ ఆయన తిరిగి మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉండొచ్చు, ఫ్యూచర్లో ఉండొచ్చు. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పటి వరకు కూడా మీరు జూపల్లి బ్యాచ్తో కలిసి పార్టీలో చేరారు, అప్పుడే మీ పేరు కూడా లిస్ట్లో ఉంది మేఘారెడ్డికి కూడా టికెట్ రావాలని. ఫైనల్గా మీకోసం జూపల్లి ఏమైనా కసరత్తు చేస్తున్నాడా మీకు టికెట్ కేటాయించడానికి? చెప్పినా కదా ఆల్రెడీ, జూపల్లి గారి టీంలో, పొంగులెడ్డి గారి టీంలో మేము జాయిన్ అయ్యేటప్పుడంతా మాది ఒకటే టీం. అవును, ఒక్క ప్యానలే. సో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలంటే మొత్తం రాజకీయ సమీకరణలో తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఒకటైతేనే బీఆర్ఎస్ పార్టీని కొట్టగలమన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఒక టీం అయ్యారు. ఆ టీంలో నేను కూడా ఉన్నా. కాకపోతే దీనిలో హైలైట్ ఏంటంటే వాళ్ళకంటే ముందే నేనే రిజైన్ చేసాను. 119 కాన్స్టిట్యూన్స్లో వనపర్తి నియోజకవర్గం నుంచే ఫస్ట్ తిరుగుబాటు బౌట్ అయ్యేసాం. సో మీకు ఇప్పుడు బీఫామ్ రాలేదు, బీఫామ్ ఇప్పించే పనులు జూపల్లి కృష్ణారావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీకు ఏదైనా మద్దతు తెలుపుతున్నారా? ఆ దిశగా పనులు చేస్తున్నారా? 100% చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దాంతో పాటు ఇక్కడ ఏఐసిసి అబ్జర్వర్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళు, దాంతోపాటు మళ్ళీ వాళ్ళ కింద వనపర్తిలో ఒక అబ్జర్వర్స్ ఉంటారు. వాళ్ళందరూ పబ్లిక్ లేముంది, గ్రౌండ్ లేవుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరికి ఇస్తే గెలుస్తారు అనుకుంటున్నారు, ఇవన్నీ డైలీ రిపోర్ట్ మన పిసిసికి ఏఐసిసికి పోతుంది. ఇప్పుడు కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, 100% కాన్ఫిడెంట్గా ఉన్నా. కాంగ్రెస్ అనే పెద్ద ఆయనకు నచ్చజెప్పి కాంగ్రెస్ బీఫామ్ నాకే ఇస్తారు.